పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనము తులా లగ్నంలో జన్మించినటువంటి వారికి రాజయోగాన్ని కలిగించేటటువంటి గ్రహాలు ఏవి, అసలు రాజయోగం అంటే ఏమిటి, అంటే జాతక చక్రాన్ని పరిశీలించేటప్పుడు ఆ జాతక చక్రంలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఆ జాతక చక్రం ఏ మేరకు రాణిస్తుంది అనేటటువంటి విషయం చెప్పడమే రాజయోగం. అంటే ఆ జాతక చక్రంలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో చూసుకుని అవి ఎటువంటి శుభ ఫలితాలు కలిగిస్తున్నాయో తెలియజేసేవి రాజయోగాలు. మరి ఈ రాజయోగాలు మనకు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి చాంద్రయోగాలు, రెండు నాపసయోగాలు. చాంద్రయోగాల ద్వారా ఏర్పడేటటువంటి యోగం ఎప్పుడూ కూడా జీవితకాలం అంతా కూడా ఉంటుంది. కానీ నాభస యోగాల ద్వారా ఏర్పడేటటువంటివి మాత్రము ఆ ముఖ్యంగా ఆ పర్టికులర్ మహర్దశలలోనూ మరియు అంతర్దశలలోనూ మాత్రమే వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే చాలా మంది ప్రేక్షక మహాశీలు ఒక సంశయాన్ని వెలిపుచ్చుతూ ఉన్నారు. రాశి మరియు లగ్నము రెండు ఒకటేనా కాదా అడుగుతూ ఉన్నారు. మీరు జన్మించిన రోజున ఉండేటటువంటి నక్షత్రం ఆధారంగా రాశి అనేటటువంటిది ఏర్పడుతుంది. మీరు జన్మించిన రోజున మీరు జన్మించిన సమయం ఆధారంగా లగ్నం అనేటటువంటిది ఏర్పడుతుంది. జాతక చక్రం ఎప్పుడూ కూడా లగ్నం ఆధారంగానే పరిశీలన చేయవలసి ఉంటుంది. ఇక్కడ తులాలగ్నం వారిని కనుక తీసుకున్నట్లయితే తులాలగ్నము ఈ లగ్నాధికి అధిపతి శుక్రుడు. లగ్నాధిపతి శుక్రుడు కనుక ఎప్పుడైనా ఉచ్చ స్థితిలో ఉండటం అనేటటువంటిది చాలా యోగ కారకం. ఇంకా ఈ తులాలగ్నాన్ని కనుక పరిశీలించినట్లయితే తులాలగ్నం వారికి లగ్నంలో ఒకటవ స్థానంలో శని ఉండి, తర్వాత కుజుడు నాలుగవ స్థానంలోను, రవి ఏడవ స్థానంలోను, గురుడు పదవ స్థానంలో కనుక ఉన్నట్లయితే వీరికి రాజతుల్య సమానమైనటువంటి యోగం కలుగుతుంది. ఉత్తమమైనటువంటి సంతానాన్ని కూడా పొందుతారు. తద్వారా గొప్ప యోగం అనేటటువంటి ఇక్కడ వీరికి కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పాయింట్ లో శని ఒకటవ స్థానంలో అంటే తులాలగ్నం శనికి ఉచ్చ స్థితి, తర్వాత కుజుడు నాలుగవ స్థానం, అంటే నాలుగవ స్థానం అంటే మకరం, మకరం కుజుడికి ఉచ్చ స్థితి, రవి ఏడవ స్థానం, ఏడవ స్థానం అంటే మేషం, మేషం రవికి ఉచ్చ స్థితి, అదేవిధంగా గురుడు పదవ స్థానం, పదవ స్థానం అంటే కర్కాటకం, కర్కాటకం ఉచ్చ స్థితి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటిలో ఈ శని కుజుడు రవి గురుడు ఈ నాలుగు గ్రహాలు కనుక ఉచ్చ స్థితిని కనుక పొందినట్లయితే వారు విపరీతమైనటువంటి రాజయోగాన్ని పొందుతూ ఉంటారు. ఇంకా ఈ తులాలగ్నం వారికి శని ఒకటవ స్థానంలో అంటే లగ్నంలోనే ఉచ్చ స్థితిలో ఉండి కుజుడు నాలుగవ స్థానంలోనూ గురుడు పదవ స్థానంలో కనుక ఉన్నట్లయితే వారికి ఉత్తమ రాజయోగ ప్రాప్తి అనేటటువంటి వారికి కలుగుతుంది. తద్వారా ఆ ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ చాలా గొప్ప లక్ష్యాన్ని సాధిస్తారు, గొప్ప ఉన్నతమైన స్థితికి చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ వీరికి పదవీ యోగ ప్రాప్తి కూడా ఇక్కడ వీరికి కలుగుతూ ఉంటుంది. ఇంకా శని ఒకటవ స్థానంలో ఉండి గురుచంద్రుడు రెండు కూడా పదవ స్థానంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా వీరికి రాజతుల్య సమానమైనటువంటి యోగం అనేటటువంటి ఇక్కడ వీరికి ప్రాప్తిస్తుంది. రాజతుల్య సమానమైన భోగాలను కూడా వాళ్ళు పొందుతూ ఉంటారు. శని ఒకటవ స్థానంలో ఉండి కుజుడు నాలుగవ స్థానంలోను, చంద్రుడు పదవ స్థానంలో ఉన్నా కూడా ఈ రాజయోగ ప్రాప్తి అనేటటువంటిది వీరిని వరిస్తూ ఉంటుంది. ఇంకా ఏవైనా సరే నాలుగు గ్రహాలు స్వస్థానాల్లో కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా వారికి విపరీత రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. తద్వారా గొప్ప స్థితికి ఉన్నతమైనటువంటి స్థితికి వాళ్ళు చేరుకుంటూ ఉంటారు. ఇంకా కుజుడు నాలుగవ స్థానంలో ఉండి శని ఐదవ స్థానంలోను, రవి ఏడవ స్థానంలోను, బుధుడు తొమ్మిదవ స్థానంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు వారికి పరమోన్నతమైనటువంటి రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. అది అత్యుత్తమమైనటువంటి రాజయోగం అని చెప్పవచ్చు. అంటే విశేషమైన యోగాన్ని పొందుతూ ఉంటారు. ఇంకా కుజుడు రెండవ స్థానంలో ఉండి శని నాలుగవ స్థానంలోను, చంద్రుడు పదవ స్థానంలోను, రవి పదకొండవ స్థానంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా వీరికి ఉత్తమమైనటువంటి ఉత్తమోత్తమమైనటువంటి రాజయోగ ప్రాప్తి ఇక్కడ వీరికి కలుగుతూ ఉంటుంది. ఇంకా ఈ తులాలగ్నం వారికి రెండవ స్థానాధిపతి అయినటువంటి కుజుడు రెండవ స్థానంలో ఉండి రవి ఏడవ స్థానంలోను, గురుడు పదవ స్థానంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా వీరికి అద్భుతమైన రాజయోగ ప్రాప్తి అనేటటువంటి కలుగుతుంది. తద్వారా విశేషమైన యోగాన్ని ధనాన్ని పొందుతూ ఉంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తూ ఉంటాయి. రాజకీయంగా బాగా విరాజిల్లుతూ ఉంటారు. ప్రజలందరికీ కూడా కావలసినటువంటి మనిషిగా ఉంటారు. సమాజంలో ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా సరే నేనున్నానంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. తద్వారా గొప్ప పేరు ప్రఖ్యాతులు కీర్తి పరిశ్రమలు కూడా వీరిని వరిస్తూ ఉంటాయి. ఇంకా శని శుక్రుడు ఒకటవ స్థానంలో ఉండి గురుడు పదవ స్థానంలోను, రవి పన్నెండవ స్థానంలో బుధుడితో కనుక కలిసి కుజుడు ఏడవ స్థానంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా వీరికి ఉత్తమోత్తమైనటువంటి రాజయోగ ప్రాప్తి అనేటటువంటిది కలుగుతుంది.
ఇంకా మనము ఈ తులారత్నం వారికి రాజయోగాన్ని కలిగించేటటువంటి అంశాలు అనేటటువంటి వాటిలో ఇంకా మరికొన్ని పాయింట్స్, ఇంకొక 9-10 పాయింట్స్ మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అయితే మీ జాతక చక్రంలో కూడా ఇటు ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండి అటువంటి ఉత్తమమైనటువంటి ప్రాప్తిని కనుక పొందలేకపోతూ ఉంటే దానికి కారణం ఏమిటి, దాని మీద ఏ గ్రహాల యొక్క ప్రభావం ఉందో తెలుసుకుని దానికి తగినటువంటి విధంగా కనుక మనం పరిహారం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. నారాయణ శాస్త్రి, ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.